అప్పుడు వాళ్ళు అన్నారం వాళ్ళు మరియు సింగిల్ మెంబర్ చైర్మన్ ఎంఆర్ఓ గారికి వచ్చిన గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా సర్పంచ్ గారి క్రమాన్ని స్వీకారం. ఎన్ని చూసినా ఇటువంటి ఎలక్షన్లు సారీగా గెలుపడం ఉండే పూర్తి శిల్ప అను నేను బీర్పూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బీర్పూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఘర్షకృతి శిల్పాను నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభమానికి వార్డ్ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. వారు కూడా ఇంతకుముందు పూర్తిగా ఎమ్మెల్యే లేని 5 సంవత్సరాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ గ్రామంలో ఉన్నటువంటి అంటే మనం శాసనసభ ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము ఎన్నో చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ నెరవేర్చడానికి శాశక్తుల ఎమ్మెల్యే గారు కృషి చేయాలి. దానికి పూర్తి సహకారం మనందరి ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన ఊరికి వచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కి, ఇక్కడ ఉన్న పెద్దవారికి అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు. ఖచ్చితంగా మా ఊరికి పరిశుద్ధత కార్యక్రమాలు చేస్తామని తెలుపు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థానికంగా రామచంద్ర అన్న గారు ఉన్నారు, అట్లానే ఎమ్మెల్యేగా గతంలో లేకపోయినా 4.5 సంవత్సరాలు అహర్నిశలు ఈ కాన్సెన్సీలో ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క వాడ కూడా సందర్శించారు. కాబట్టే జగిత్యాలనే ఒక రికార్డు స్థాయిలో బద్దలు కొట్టే కాన్సెన్సీలో మంచి రిజల్ట్ వచ్చింది మనకి. 1 లక్షకు పైచిలుకు గల మన కాన్సెన్సీలో అన్నకు అన్ని ఓట్లు వచ్చినాయి. కాబట్టి ప్రతి గల్లీ గల్లీ కూడా తెలుసు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అన్నకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల నుండి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు ఈ కాన్సెన్సీలో. మళ్ళీ కూడా ఇంకా మునుముందు కూడా మంచి పెద్ద పదవులు కూడా వారికి ఈ అభివృద్ధికి తోడ్పడి చాలా కూడా వస్తాయి. అట్లానే గౌరవనీయులు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ, అట్లానే ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సర్పంచ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు గతంలో కంటే కూడా దాదాపు 4,000 పైచలకు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని 12,400 పైన గ్రామాలకు ఇవాళ సర్పంచ్లను మనం ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజులు కూడా మన గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్స్గా మన మేడం రాగా ఊరూరుకుండ్రి కొంత ఇన్ని రోజులు వారు ఎన్ని సేవలు అందించినా స్థానికంగా మన ప్రజాప్రతినిధులు ఉంటే ఎక్కువగా ఇక్కడ సమస్యలు వాటి తీర్చడం పట్ల శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని కొత్తగా మనం ఇవాళ ఆర్డినెన్స్ ఆ తర్వాత మన చట్టసభలో ప్రవేశపెట్టుకొని ఇవాళ అందరి ఎన్నిక కాబడ్డారు. ఈ కొత్త పంచాయతీరాజ్ చట్ట ప్రకారం సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి కూడా చాలా బాధ్యతలు అధికారాలు ఉన్నాయి. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు బాధ్యతలు మరీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్రతిజ్ఞ చేయించారు గ్రామాన కూడా హరితహార కార్యక్రమం చేయాలి, అడవులు నరకకుండా చూసుకుంటాం, జంతువులను కాపాడుకుంటాం, జలవనరులను కాపాడుకుంటాం అని. అంటే ముఖ్యమంత్రి గారు
ఒక దాంతో పాటు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఎన్నడు లేదు. వాస్తవానికి గ్రామాలు అంటేనే చెరువులు, చెట్లు, చెమలు, జంతువులు, పక్షులు, పంటలు, పాడి పంటలు, మరి అవన్నీ కూడా ఒకటిని ఒకటి పోయి ఇన్నీ వరి పొలాలు నాట్లేయాలి, దున్నాలి, నాటేయాలి, హార్వెస్టర్ రాయాలి, కొయ్యాలి, ఐకేపీలా అక్కడ పడేయాలి, అడికి వచ్చింది. మరి దాంతో మనం బతకలేము. ఉన్న భూగర్భ జలాలు పోతాయి, అడవులు పోతున్నాయి. ఒకప్పుడు భూమి ఎంతుంటే అందులో 33% జంగల్ ఉండే మన దగ్గర తెలంగాణ అంతా. నేను ఒక బీర్పూర్ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ అంతా కలిపితే 33% అంటే 2 పాళ్ళు మనం పండించుకునే భూమో ఆ భూమో ఈ భూమో పడిది భూమో ఉంటే 1 పాలు జంగల్ భూమి. అది పోయి ఇప్పుడు 10 పైసలకు వచ్చింది. 12 పైసలు అని చెప్పి దువ్వాలని చెప్తున్నారు కానీ 10 పైసలకు వచ్చింది అంటున్నారు సార్. ఇంకా తగ్గుతుంది. ఆ సంగతి మీకే తెలుసు. ఎందుకంటే జంగల్ ఏముండే ఇప్పుడే ఉన్నది అనేది పాత పెద్ద మనుషులు అడితే, మా తాతను అడితే చెప్తాడు, అంజనా తాతను అడితే బాబు చెప్తాడు ముచ్చట. ఆ విషయం మనకు తెలియంది కాదు. మన అందుకే ముఖ్యమంత్రి గారు అయితే ఈ జంగళ్ళని ఎందుకైంది, ఈ జంగళ్ళని 30 లక్షలు కట్టలు తెచ్చుకుంటావైనా, లేకపోతే ఎడ్ల బండి తెచ్చుకుంటావైనా కాదు. స్మగ్లర్లు, పెద్ద పెద్ద గుత్తేదారులు ఇంతని బట్టి ఇంత కొట్టి మొత్తం జంగళ్ళు నాశనం చేశారు. లారీలకు లారీలు, ట్రాక్టర్లకు ట్రాక్టర్లు పోయి. అంతేగాని 30 లక్షలు తెచ్చుకుంటున్నావు, 2 వాసాలు తెచ్చుకుంటే పోలే. ఆ విషయంలో మన ప్రజల తప్పు కాదు. ఇదంతా పెద్ద పెద్ద గుత్తేదారులు మొత్తం నాశనం చేశారు. ఆనాటి బాధ్యత ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అప్పుడు రాజ్యవేళ్ళు పట్టించుకోక ఇవాళ జంగల్ అంత పోయింది. ఇవాళ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి గాలి లేదు. అందుకే ఇవాళ క్యాన్సర్ లాంటి రోగాలు విపరీతంగా వచ్చి లక్షల లక్షల కోట్ల కోట్లు ఖర్చు పెట్టుకొని బీమార్ అయిపోతున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నారు క్యాన్సర్తో బాధపడ్డారు. ఇవి రామచంద్రన్న కుటుంబంలో కూడా ఉన్నారు, మా కుటుంబంలో కూడా ఉన్నారు. ఇప్పుడు మా అత్త కాలుష్యం అన్నిటికంటే ఎక్కువ కారణం క్యాన్సర్కు. కాలుష్యం మనం తినే చెడు అలవాట్లు, గుట్కా, సిగరెటు, తినే నూనెలు, ఇవన్నిటితో ఇలా క్యాన్సర్ అయ్యి కోట్ల కోట్ల. మన గ్రామం ఉన్నాయి కదా, నువ్వు ఇన్నే ఖర్చు పెడతావు, ఇన్నే కడుపు నిండా తింటావు, కూరగాయలు కొనుక్కుంటాం, మందులు కొనుక్కుంటాం, ఇంత టిఫిన్ చేస్తాం, చేదావుతాం, పనులు కొనుక్కుంటాం. అంటే మన సంపద ఇక్కడికి ఎక్కువ ఇచ్చారు సార్, ఎక్కువ సృష్టించుకుంటున్నాం మళ్ళీ మనం వీటి ద్వారా పెట్టుబడిస్తే. అందుకే ఆనాడు రకరకాలు మాట్లాడారు, రైతు బంధు ఇస్తే పెట్టుబడి రైతుకి ఇస్తావా, కౌలోనికి ఇవ్వవా, ఇంకేదో ఇవ్వవా, అంటే ఎటువంటివో వంక తీసుడు. నువ్వు వాళ్ళకి ఇయ్యలే, ఇయ్యలకి ఇయ్యలే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఇదే రైతు బంధు కార్యక్రమాన్ని అమలు పరిచింది. మన దాంట్లో చారణ కావచ్చు, 10 పైసలు కావచ్చు, కానీ తీసుకున్న కార్యక్రమం గొప్పదని ఇవాళ ప్రపంచమే ఒప్పుకున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఇదో గొప్పదని ఒప్పుకుంటే ఇవాళ దేశ ప్రధాని కూడా ఒప్పుకున్నాడు. ప్రపంచం ఆనాడు రైతు బీమా ఒప్పుకుంటే ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొన్నటి నాడు ఓ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పెట్టి 15 రోజుల కింద పెద్ద మీటింగ్ పెట్టింది పశ్చిమ బెంగాల్లో, మళ్ళీ దేశంలో మొత్తం రాజకీయాలు మారుస్తాయని. కానీ అక్కడ అమలు పరిచింది రైతు బీమా కార్యక్రమం. మనిషికి 2 లక్షలు ఇచ్చేది మన ఏదైతే చేసిందో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా ఇవాళ దాన్ని అమలు పరుస్తున్నారు. అంత పెద్ద రాష్ట్రం మనకంటే 300 పెద్ద రాష్ట్రం అది. అంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను ఇవాళ ప్రపంచం మెచ్చింది, ఇవాళ దేశంలో అందరూ మెచ్చుతున్నారు. కొన్ని రోజులు ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, ఇవాళ మమతా బెనర్జీ గారి కూటమిలా మాట్లాడుతున్న దాంట్లో వేదిక మీద కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ ఇంకో సైడ్ నిన్న రైతు బంద్ ఇచ్చిన దాంట్లో భారతీయ జనతా పార్టీ కూటమి. అంటే రోజు కేసీఆర్ గారితో పోటీ పడి మన తెలంగాణ టీఆర్ఎస్ పోటీ పడ మన ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు మళ్ళీ మన పథకాలను ఇవాళ మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్నారు. దేశంలో ఎన్నడూ కూడా రైతులకు పెట్టుబడి సాయం కానీ ఇంత పెద్ద ఎత్తున సాయం జరగలేదు ఏ రకంగా కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత ఒకటి అలా తీసుకోబడతా ఉన్నాయి. ఇవాళ మనం 100,000 రూపాయల రుణమాఫీ చేసిన తర్వాతనే మొన్న రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో మాట్లాడింది, ఇంకా అమలు చేయలే. ట్యాక్స్ 50,000 కోట్లు కేంద్రానికి ఇస్తే వాళ్ళు మనకు పనికార పథకం అనుకుని, ఉపాధి హామీ పథకం అనుకోండి, ఇంకా దేదన కానీ అన్నీ కలిపి 24,000 కోట్లు మాత్రమే ఇస్తుంది. అంటే మనం ఇచ్చిందంటే సగం కూడా ఇస్తలేదు, సగం కూడా ఇస్తలేదు.
దేశంలో అందరికంటే ఎక్కువ ట్యాక్స్ జిఎస్టీ మనం కడుతున్నాం. మరి ఇవన్నీ ఆలోచించాలి అంటే ప్రతిపక్షాలు అనొచ్చు, గ్రామ అభివృద్ధి కోసం 24 గంటల కరెంటు కోసమే కానీ, చెర్లు దెబ్బతందుకే కానీ, కాలువల మరమ్మతుకే కానీ, రైతు బంధుకు కానీ, రైతు బీమాకు కానీ, విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ, టార్పలిన్లకు కానీ, ప్రతి దానికి కూడా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, నిధులు ఇస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈనాడు గెలిచిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిపోయిన వారు కూడా కలిసి పనిచేయాలి, ధైర్యంగా ఉండాలి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూడా నాయకులు వచ్చారు, గెలిచిన వారు వచ్చారు, ఓడిపోయిన వారు వచ్చారు. గెలుపోవటంలో సహజం రాజకీయాల్లో. నేను కూడా గత ఎలక్షన్లో ఓడిపోయినా, ఇంతకుముందు చెల్లయ్య చెప్పినట్టు మంగళకు కూడా 10 సార్లు పోయినా, కమ్మనూరు కూడా 10 సార్లు పోయినా. ప్రతిపక్ష సర్పంచ్ ఉండి అక్కడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, గంగానామని భార్య వచ్చి, లక్ష్మి గారు వచ్చి, పుష్కరాలు వస్తున్నాయి సార్, గోదావరి దగ్గర అభివృద్ధి చేయించాలని ఒక మాట అన్నారు. టీఆర్ఎస్ కండవ కప్పుకోమని నేను అడగలే, టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోమని నేను అడగలే. మీరు అడగండి దైవసాక్షిగా, పుష్కరాలు పవిత్రమైనవి. ఒకటే మాట అడిగిండు, వెంటనే అక్కడ బ్రహ్మాండమైన ఘాట్ కట్టిస్తే ఇవాళ ధర్మపురికి ఎందరు పోయారో మీరే చూసారు, కమ్మనూరులకు ఎంతమంది స్నానాలు చేసి పవిత్ర స్నానాలు. అంటే అధికారం పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది ముఖ్యమంత్రి ఎట్లా చూడలేదు, మేము కూడా అట్లా చూడం, ఎంపీ గారు కూడా అట్లే చూడరు. ఎంపీ గారు సహకారం తీసుకొని తప్పకుండా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఒకటే ఏంటంటే అనుకూలంగా ఉన్నవారు ఉంటే కొద్దిగా మంచి సమన్వయంతో పనిచేయచ్చు, లేకపోతే రెండేళ్ళు అటోటి ఇటోటి పోతే బండి ఇరిగిపోతుంది అన్నట్టు నడవదు. అందుకోసం అని చెప్పి మా పార్టీ వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకోవడం సహజం. చాలామంది కూడా కలిసి పనిచేద్దామని మున్ముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇంకా కలిసి వస్తామని చెప్పి కూడా అంటున్నారు. వాళ్ళందరూ కూడా సాతం తెలియజేస్తూ, పాత వాళ్ళని ఎన్నడూ కూడా మర్చిపోం. ఇలా రమేష్ నాడు ఉద్యమకారుడు, విద్యావంతుడు, యూనివర్సిటీ నుంచి కొట్లాడి పోయినసారి ఓడిపోయాడు. ఇవాళ ఇక్కడ పెద్దలు రామచంద్రరావు గారి నుంచి మొదలు పెడితే యువకుల వరకు కూడా, పెద్దల నుంచి యువకుల వరకు అందరూ కూడా శిల్ప రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని ఇలా బలపరిచారు, ఇలా గెలిపించారు. అందరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యమకారులకు కూడా సముచితమైన స్థానం ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నా వంతుగా కూడా శాసనసభ్యునిగా టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జి కాకుండా ఇక అతి ముఖ్యమైన నాయకులు నేను ఒక్కడి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మీ అందరినీ కూడా ఎప్పటిలాగా సమంగా చూసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.